ఎంపీటీసీ జడ్పీటీసీ బై ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ప్రకారం తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా నామినేషన్స్ ఫైల్ చేసేటప్పుడు ప్రభుత్వ పరంగా మళ్ళీ వ్యవస్థల్ని గుప్పిలోకి తీసుకుని ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేయాలో అన్ని ఆటంకాలు క్రియేట్ చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా పార్టీ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మరి వెళ్ళేటటువంటి సంకేతాలు ఇవన్నీ కలిసి నామినేషన్స్ వేయనీయకుండా ఎంత అడ్డంకులు క్రియేట్ చేయాలో అన్నీ చేయటానికి ప్రయత్నాలు ఉదయం నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు కూడా సాగుతూనే ఉన్నాయి దీన్ని పసుకట్టి మరి గుర్జాలకు సంబంధించి హైకోర్టు ఆర్డరు నాలుగు వార్డులకు ఉన్నప్పుడు కూడా మరి రోజున అక్కడ ఆరు నామినేషన్లు పడనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి చూస్తే పోలీసు యంత్రాంగాన్ని అదేవిధంగా పోలింగ్ యంత్రాంగాన్ని ఏదైతే ఎస్సీకి ఎస్ఈసీకి సంబంధించినటువంటి యంత్రాంగం ఉందో ఎవరు కూడా ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని పట్టించుకోకుండా మరి ఇచ్చినటువంటి నాలుగో ఆర్డర్స్లో రెండింటినీ మరి అక్కడ నామినేషన్స్ కూడా పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధమైనటువంటి ఎన్నికల ప్రహసనం జరుగుతుంది అనే దీనికి మళ్ళీ ఈరోజు మనం గుర్జాల్ ఇన్సిడెంట్ కానీ ఇంకా అక్కడక్కడ జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ కానీ నిలువరించడం కానీ మనం చూస్తున్నాం ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం ప్రజాస్వామ్యంలో గొడ్డలు పెట్టు పెట్టడమే కాకుండా ఫోర్స్ఫుల్గా యంత్రాంగాన్ని కూడా ఉపయోగించి అటు రెవెన్యూ కానీ ఇటు పోలీస్ కానీ మిగతా యంత్రాంగాన్ని అవసరమైన చోట ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ నో డ్యూస్ సర్టిఫికేట్స్ కానీ ప్రతి విషయంలో ఏదైతే చెక్ లిస్ట్ అవసరం ఉంటుందో ఒక నామినేషన్ ఫైల్ చేయటానికి ఆ చెక్ లిస్ట్ రావటానికి కావలసినటువంటి పేపర్స్ ఏవైతే ప్రభుత్వ నుంచి అప్టైన్ చేయాలో చేస్తుండేటటువంటి ప్రతి కాగితానికి ప్రతి టేబుల్ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాలూకా మార్కు రాజకీయం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వం వ్యవస్థల చేతిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది అని చెప్పటానికి ఈరోజు ఒక నిదర్శనంగా ఈ ఎన్నికల ప్రహసనంగా మారాయి అనేటటువంటిది మళ్ళీ ఇక్కడ చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాము అని చెప్పి మీకు అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మూడు వందల ఇరవై ఎనిమిది నామినేషన్స్ పడాల్సినటువంటి పరిస్థితిలో మూడు వందల ఇరవై రెండు నామినేషన్స్ వరకే పడడం జరిగింది ఆ మిగతా ఆరు కూడా మరి ఏదో ఒక విధంగా నిలువరించారు అనేటటువంటిది ఇక్కడ ప్రజలందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఒక దున్నపోతు ప్రభుత్వం ఏమీ ఆలోచన లేనటువంటి ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడిచేటటువంటి ప్రభుత్వం కాదు ఏదో సొంత రాజ్యాంగంతో నడిచేటటువంటి ప్రభుత్వమే తప్ప అంబేద్కర్ రగారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కావటం లేదు అనటానికి మరొకసారి ఈరోజు రుజువైంది అనటానికి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా ఇంప్లిమెంట్ కాకుండా నామినేషన్ పడనీయకుండా చేస్తారు అదేవిధంగా మిగతా దగ్గరలో కూడా ఏదో ఒకటి చెక్ లిస్ట్లో ఉండేటటువంటివి రానివ్వకుండా చేశారు అలాగే కుప్పానికి వచ్చేటప్పటికి ఒక వ్యక్తిని నామినేషన్ ఎవడ వేయడానికి ఎవరైతే వెళ్తున్నారో ఒక క్యాండిడేట్ వెంకటేష్ డాక్టర్ వెంకటేష్ ఆయన ఇప్పటికే మీడియాలో వచ్చింది మీకు కూడా అవి పంపిస్తున్నాం మీకు అందరికీ ఇస్తాం ఆయన తగిలినటువంటి దెబ్బలు కానీ ఇవన్నీ చూస్తే ఆయన కొట్టి వెంకట వెనక్కి తరిమేస్తే మళ్ళీ నామినేషన్ సమయం పూర్తయ్యే ముందు ఆయన వచ్చి మరి నామినేషన్ మళ్ళీ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కార్యకర్తలందరితో పాటు వచ్చి మరి ఎక్కువగా జనంతో పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ కూడా కల్పించారు అని అంటే మరి కుప్ప నియోజకవర్గంలోనే ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి కూడా ఈ ప్రభుత్వం దాని నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ఆయన ఆదేశాలతో ఈ విధంగా జరుగుతుంటే ప్రజాస్వామ్యం మనుగడు ఏంటి అనేటటువంటిది ప్రశ్న ఉంది మరి అదేవిధంగా ప్రజలు కూడా ఒక ఆలోచన చేస్తున్నారు రెండున్నర సంవత్సరాల దగ్గర అయిపో వస్తుంది ఈ రెండున్నర సంవత్సరాల్లో మరి ఇంతకుముందు ఒక ఫీర్ కాంప్లెక్స్ క్రియేట్ చేసి అవతల ఆఫీసర్స్లో కానీ ఇవతల ప్రజల్లో కానీ పొలిటికల్ పార్టీస్ పైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలపైన ప్రశ్నించేవారు ఎదిరించేవారు ప్రజా సమస్యల కోసం గొంతెత్తేవారిని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకొచ్చేవారిని అలాగే ఎన్నికల్లో మరి కంటెస్ట్ చేయడానికి వచ్చే వాళ్ళని కూడా ఈ విధంగా హెరాస్ చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ మధ్యన ప్రజలు భయం లేకుండా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి చూస్తుంటే ఇంకా ఇంకా భయపెట్టాలనేటటువంటి పరిస్థితి ఇంకా ప్రజలు నిలువరించాలి పరిస్థితి ప్రజా గొంతుల్ని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఎదిరించేటటువంటి గొంతులను నొక్కి పెట్టడం కోసం మళ్ళీ ఈ రోజున ఎన్నికల్లో కూడా భయపెట్టేటటువంటి పరిస్థితి చూస్తుంటే మీకు ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది ఈ మధ్యన జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా అయితే మరి పాలకులకు బుద్ధి చెప్పారో మరి మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా పాలకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరము సమయము ఆసన్నం అయింది ప్రజలు మీకు బుద్ధి చెప్పేటటువంటి రోజు కూడా దగ్గర పడుతుంది అనేటటువంటిది మీరు గుర్తుంచుకోవాలి అని చెప్పి సమయంలో ముఖ్యమంత్రి గారిని వాళ్ళ అదే అదేవిధంగా పార్టీ నాయకుల్ని ఇవి రోజున నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి రక్తాన్ని కలచూసారే మీరు దాన్ని ప్రజలు మిమ్మల్ని నిలువరించే పరిస్థితి వస్తుంది అనేటటువంటిది మర్చిపోవద్దు దగ్గరలోనే ఉంది అని చెప్పి మను చేస్తూ అదేవిధంగా ఈరోజు విజయనగరంలో నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే రైతులు రైతు పరిస్థితి ఏంటి అనేటటువంటిది దానికి ముందు ఈ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేద్దాం మా నామినేషన్స్ ఎవరైతే వేసారో మొత్తం ఈ పదమూడు మున్సిపాలిటీల్లోనూ అదేవిధంగా మిగతా దగ్గరలో వేసినటువంటివన్నీ కూడా చెక్ లిస్ట్ తీసుకుని ఆ చెక్ లిస్ట్ని ఎందుకంటే ప్రభుత్వమే లాస్ట్ టైం చూసాం మనం జిల్లా పరిషత్ ఎన్నికల్లో వీటిల్లో మరి వీళ్ళే పేపర్స్ తీసేసి మరి మీరు ఇందులో పేపర్స్ మీరు సబ్మిట్ చేయలేదు కాబట్టి మీ నామినేషన్ రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు పొలిటికల్ పార్టీస్ మా తెలుగుదేశం పార్టీ తరఫున మిగతా వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ వేసే వాళ్ళు కూడా చెక్ లిస్టులు పెట్టి పంపిస్తున్నాము అనేటటువంటిది ఎక్కడికక్కడే మాట్లాడుకునేటటువంటి పరిస్థితి చూసాం ఎక్స్పెషల్లీ తెలుగుదేశం పార్టీ ప్రతి నామినేషన్కి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ని ఆర్ఓకి రిటర్నింగ్ ఆఫీసర్కి ఏదైతే సబ్మిట్ చేశారో నామినేషన్తో పాటు ఆ పేపర్స్ అన్నింటిని కూడా తీసుకొని ఈమెయిల్ ఐడి ద్వారా మరి అందరికీ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఒక కాపీ అదేవిధంగా హైకోర్టు రిజిస్ట్రీకి మరి చీఫ్ జస్టిస్కి అని చెప్పి రిజిస్ట్రీ ద్వారా అక్కడికి కూడా హైకోర్టుకు కాపీ అలాగే కలెక్టర్కు ఒక కాపీ అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్కి కూడా నేను ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి చెక్ లిస్ట్లో నేను ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది నామినేషన్తో పాటు అందుకు మీకు కూడా మళ్ళీ ఒక కాపీ ఇస్తున్నాను అని చెప్పి మొత్తం వీటన్నిటిని కూడా ఈ నేను చెప్పినటువంటి హైకోర్టు నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి కలెక్టర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళందరికి కూడా చెక్ లిస్ట్ పంపించడం జరిగింది దాని కాపీలు క్యాండిడేట్సే వాళ్ళ సొంతంగా వాళ్ళు పంపించినటువంటి ఏర్పాటు చేసి వాళ్ళు పంపించుకున్నారు అందువల్ల ఏ నామినేషన్ కూడా చెక్ లిస్ట్ ఏదైతే ఈరోజు సమర్పించింది ఇంట్లో ఆ పేపర్స్ అన్నిటిని కూడా ఈ నలుగురు ఇంపార్టెంట్ పీపుల్కి కోర్టుకి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి కలెక్టర్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ప్రతి ఒక్కరు కూడా సమర్పించడం జరిగింది అనేది మీ మీ ద్వారా తెలియచేస్తున్నాం అదేవిధంగా ప్రతి కాపీ కూడా మేము మా పార్టీ ఆఫీస్కి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని వాళ్ళ ద్వారా మరి మీకు పంపిస్తున్నాం ఏదైతే మాకు పంపించినటువంటి చెక్ లిస్టులు అన్నిటిని కూడా సెంటీ పర్సెంట్ మీకు కూడా విలేకరులకు కూడా ఇస్తున్నాం మీరు కూడా వీటిని చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ అదేవిధంగా ఈ ఎలక్షన్స్కి సంబంధించి రేపు నామినేషన్స్ స్క్రూట్నీ ఉండేటప్పుడు వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ప్రెజర్ ఏదైతే ఉంటుందో ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఏదైతే వస్తుందో దానికి పడకుండా మరి కాగితాలన్నీ కూడా మరి ఇంపార్టెంట్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగిటికి కూడా పంపించాము అనేది మీడియా ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ రాష్ట్రంలో ఉండే రాజ్యాంగ వ్యవస్థలకి అదేవిధంగా ప్రజానీకానికి కూడా మరొకసారి తెలియచేసుకుంటున్నాము అని చెప్పి మీ ద్వారా అందరికీ మేము మనవి చేసుకుంటూ నిన్న విజయనగరం